हाय अंडी नमस्ते वेलकम टू आंध्र रायलसीम रुचुलु वीडियो चाला टेस्टीगा उंडे रायलसीम पल्ली टमाटा पच्चड़ी चेसी चूपिस्तुन्नानंडी चाला टेस्टीगा उंटुंदंडी पच्चड़ी तो राइस तो कानी लेदा रागी संगड़ तो कानी सर्व चेसुकोनि तिंटे चाला बागुंटुंदी। दीनि कोसम मुंदुगा स्टोव मीद कड़ाई पेट्टुकोनि 1/4 कप्पु पल्लीलने याड चेसुकोवालंडी। ई पल्लीलु दोरगा फ्राई चेसुकोवाली। मंटनु लो फ्लेम लो पेट्टुकोनि 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసి చల్లారనివ్వాలి। ఇలా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి। ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 10 లేదా 12 ఎండుమిర్చిని తీసుకోవాలండి। నేను ఇక్కడ 12 ఎండుమిర్చిని తీసుకుంటున్నాను। ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా వేగిన తర్వాత వాటిని కూడా తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 2 మీడియం సైజ్ టమాటాలను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా కదుపుకుంటూ బాగా వేయించుకోవాలండి। టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి। ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సేజంత చింతపండును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకోవడం వల్ల చింతపండు వేడికి త్వరగా సాఫ్ట్ గా అవుతుందండి। ఈ విధంగా చింతపండును డైరెక్ట్ గా టమాటాల్లో వేసి వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా salt 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో వేయించి పెట్టుకున్న టమాటోలు చింతపండు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। మరి ఎక్కువగా సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవద్దండి। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఈ పోపును మొత్తం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతేనండి చాలా సింపుల్ పచ్చడి రెసిపీ। ఇలా చేసి పెట్టుకున్న పచ్చడిలో పచ్చి ఉల్లిపాయల్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేడివేడి రైస్ లో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి। ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి। చాలా టేస్టీగా ఉంటుంది। నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో।